పోతారు. అసలు ఎప్పుడైనా చూసామని చెప్పండి ఒక మంత్రి ఒక ఎస్ఐ కాలం పట్టుకుంటారండి. ఏంటంటే నిన్ను గుర్తించని పోలీసు అధికారంటే నీ దౌర్భాగ్యం, నీ పనితీరు, నువ్వు చక్కగా నీ డిపార్ట్మెంట్ మీద నీకు పట్టుదలతోటి నువ్వు జాగ్రత్తగా పనిచేసుకుంటూ అన్ని జిల్లాలను పర్యటించి సమీక్షలు చేసి నీ గురించి 10 మంది తెలిసేటట్టు 10 మంది దగ్గర వచ్చి పనులు చేసుకునేటట్టు నువ్వు ఉంటే ఎందుకు అధికారులు నువ్వు ఎవరన్నా ప్రశ్నిస్తారు చెప్పండి. ఒక ముఖ్యమంత్రికి ఈ రోజున రాష్ట్ర ప్రజలు అవసరం ఎక్కడ పడిందా? కనీసం వాళ్ళ తండ్రి గారిని చూసుకుని నేర్చుకోవాలి. ఆయన ఏ విధంగా ప్రతిరోజు ఒక అరగంట సేపు ఉదయం ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళ నుంచి అర్జీ స్వీకరించి ఏదో ఒకటి 10,000, 5,000, 50,000 ప్రభుత్వం నుంచి అందించి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టి వాళ్ళ ఆ రోజున మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఈయన ఎవరికైనా కనపడ్డా? 3 సంవత్సరాలు అయింది చెప్పండి. నేను మన ప్రకాశం జిల్లాలో ఒంగోలులో నేను ముఖ్యమంత్రి గారు వచ్చి నా మనసును తెలియాలి నేను మీటింగ్కి. అక్కడ ఉన్న పాపం చిన్న చిన్న వ్యాపారస్తులు వచ్చి నాకు చెప్తున్నారు వాళ్ళ గోడు అసలు ఆశ్చర్యం కలిగించింది నాకు. ముఖ్యమంత్రి గారి పర్యటనకి వస్తున్నాడంటే ఆ రోడ్డు మీద వ్యాపారాలన్నీ బంద్ చేయించి అక్కడ తరలించేసారు దుకాణాలన్నీ కూడా. ఎందుకంత భయం? ఏ తప్పు చేశారని ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు మీరు ధైర్యంగా ప్రజలకు రాలేకపోతున్నారు? మంత్రులు ఈ రోజు మాట్లాడలేకపోతున్నారు. మంత్రులకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే అక్కడ సకల శాఖల సలహాదారు ఉన్నాడు కాబట్టి అన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు ఆయన మాట్లాడతారు కాబట్టి ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా ఆయన పోతే అన్నింటికీ సమానమైనట్టుగా ముందు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం నడిపిస్తున్నారు. తెనాలి అభివృద్ధి కోసం నిజంగా మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారో నాకు బాగా తెలుసు. జియో వచ్చేసిందన్నారు ప్రభుత్వం నుంచి, ఇప్పుడే హడావిడిగా మన ముఖ్యమంత్రి గారు అర్జెంట్గా ఆయనకి పాదాభిషేకం చేయాలి, మనం పాదాభివందనం ఆయనకి. ఎందుకంటే ఇక్కడి నుంచి మంగళగిరి వరకు మనకి రోడ్డు శాంక్షన్ అయిపోయింది, 4 లేని రహదారి అని చెప్పి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఏమైందండి? ఉన్న రహదారి మీరు పూర్తి చేయలేరు, తట్టడి మట్టి వేయలేదు మీరు, కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఈ రోజున ప్రభుత్వం ఒక టెండర్ పిలిస్తే 3 టెండర్లు అంటే టెండర్కి 3 సార్లు అవకాశాలు ఇస్తారు. ఆ 3 సార్లు కూడా పాల్గొనే దుస్థితి మన జిల్లాలో ఉంది. ఏం మాట్లాడతారు మీరు ప్రభుత్వం గురించి, పనితీరు గురించి చెప్పండి. మనం ఒక పట్టుదలతోటి ఈరోజు మన తెనాలలో మనం ఇంత ఆత్మీయంగా చాలా చక్కగా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. నేను వెంకటేశ్వరరావు గారు చెప్పాను ఒక వారం క్రితం, యాక్చువల్గా నేను 3 రోజులు ఉందనుకున్నాను తెనాలలో, కానీ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని కార్యక్రమాలు ఎక్కువ ఉండడం వలన నేను రాలేకపోయాను. కానీ నాకు ఒక నమ్మకం ఉండింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మాట గురించి మనం దాన్ని ప్రాక్టికల్గా కూడా చూడాలి కదా, భవిష్యత్తు గురించి కూడా చూడాలి కదా. మనమే మన నాయకత్వాన్ని పెంచకపోతే, మనమే మన యువతకి మన జన సైనికులకి అవకాశం కల్పించకపోతే ఎట్లా ఎదుగుతారో రేపటి రోజు చెప్పండి. పార్టీ పదవులు అనేది అందరికీ సమానం. మేమందరం కూడా ఒక టీంగా భావించుకుంటాం, ఇక్కడ పెద్ద చిన్నది కాదు, అందరం సమానంగానే భావించుకుంటాం, అందరం ఒక బాధ్యత తీసుకుంటాం. స్టేజ్ మీద కూర్చున్నాం అంటే దేనికోసం అంటే మీలో ఉన్న ఒక వ్యక్తిగానే మమ్మల్ని గుర్తించారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ప్రభావితం చేసేటట్టు, మీకు పార్టీకి పరంగా మీకు ఉపయోగపడేటట్టు, పార్టీలో మనం చేసిన కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకునేటట్టు దీనికోసమే మనం పనిచేసి జనసేన పార్టీలో. ఎందుకంటే ఇంత నిజాయితీగా గల నాయకత్వం ఏ పార్టీలో కూడా లేదని చెప్తున్నాను మీకు. ఈరోజు ఒక మాట ఇవ్వడానికి 10 సార్లు ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ గారు, కానీ మాట ఇచ్చారంటే మాత్రం ఎట్లి పరిస్థితులు తగ్గరు, ఆ మాట కట్టుబడి ఉంటారు. అదేవిధంగా మన జన సైనికుల కోసం ఈ సభ్యత నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు కొంచెం ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉన్నా కూడా మీ అందరూ తెలుసు ఏ విధంగా కుట్రపూరితంగా ప్రభుత్వం కేవలం ఆయన ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడానికి కోసమే ఒక కోణంలో ఆలోచిస్తుంది. ఈరోజు ఆయన ఏమైనా తగ్గారా చెప్పండి? దేనికి తగ్గలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయానికి వస్తే అది ఎవరైనా సరే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి బతుకునాడవలసిన అవసరం లేదు. మన కుటుంబం మనకు ఉంది, జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు, నిలబడదాం మన పోరాటం సమస్యపైన, ప్రజలకు వెళ్దాం, దానికోసం మనం కట్టుబడి ఉందాం తప్ప ఆర్థిక ప్రలోభాల కోసం మనిషి కానీ కాదు పవన్ కళ్యాణ్ గారు అని మీకు చెప్తున్నాను.
అదే విధంగా క్రియాశీలక సభ్యత్వం జరిగేటప్పుడు ఆ రోజు ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా మంది వెనకాడారు. ఎందుకంటే ఎక్కువగా మనకి యువత ఉన్నారు, యాక్సిడెంట్లు జరుగుతాయి, ప్రాణాలు పోతే అంత భారీ స్థాయిలో మనం చెల్లించలేమనే భావన వాళ్ళకి కనిపించినప్పుడు ఎట్టి పరిస్థితులు సాధించాలనే ఉద్దేశంతో ఆ రోజున 5 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, హాస్పిటల్లో ఏమైనా చేస్తే యాక్సిడెంట్లో 50,000 రూపాయల వరకు మనం క్రియాశీలక సభ్యత్వం చేపట్టాం. మీరు చూశారు ఈరోజు ప్రతి కుటుంబానికి పాపం బాధపడిన పరిస్థితుల్లో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినప్పుడు జిల్లా నాయకత్వం అంతా మేము కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక భరోసా నింపి మేము ఉన్నాం మీతోటి, పవన్ కళ్యాణ్ గారు పంపించారు ఈ చెక్ మీకోసం 5 లక్షల రూపాయలు, జాగ్రత్త ఉపయోగించుకోండి, మేము నిలబడతాం, మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మీరు మాకు ఫోన్ చేయండి, అందుబాటులో ఉంటాం, మీ కుటుంబానికి భరోసా ఇస్తున్నాం అని చెప్పి మనం వస్తున్నాం. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంత భారీ మెజారిటీ పెట్టుకుని, అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టుకుని ఎందుకు మన ప్రజలకు భరోసా నింపలేకపోతున్నారో చెప్పండి. ఆ ధైర్యం ఎందుకు నింపలేకపోతున్నారు? ఇందాక కాలంలో మేము మాట్లాడుకుంటున్న కొన్ని లెక్కలు ఏంటంటే ఆశ్చర్య కలిగిస్తుంది. ఇసుక దోపిడి మనకి ఇక్కడ కొన్ని పనులే ఉంది, మీ అందరికీ తెలుసు ఏ విధంగా అక్కడ వేవుల్ని భయంకరంగా ఉపయోగించి ఎన్ని టన్నులు, వేల వేల టన్నులు ఇసుక ఇక్కడ తరలిపించి చెప్పాలి. మన సామాన్యులు ఎక్కడైనా మన ప్రాంతాల్లో మనకి ఇసుక అందుబాటులో ఉందా చెప్పాలి. ప్రతిసారి టోల్ ఫ్రీ నెంబర్ పెడతారు, ఎవరు కావాలి టోల్ ఫ్రీ నెంబర్, ఎన్నిసార్లు టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే మీకు ఇసుక వచ్చి చెప్పండి. కొరత కావాలని సృష్టించారు, కావాలని కొరత సృష్టించి ఆ కొరత ద్వారా వీళ్ళు భయంకరంగా డబ్బు సంపాదిస్తారు. నాకు మన ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. నేను హైదరాబాద్లో నేనే కార్లో కొట్టు పార్కింగ్ చేసి బయటకు వచ్చినప్పుడు ఒక యువకుడు వచ్చాడు, మాది నెల్లూరు అడిగి నేను కూడా జరిసిన అని చెప్పాడు. సంతోషం, మరి ఇక్కడ ఏం చేస్తున్నాను అడిగా, అంటే చిన్న ఉద్యోగం చేసుకుంటున్నానండి, నా పెళ్ళైంది, అక్కడ పోషించడం కష్టం, అందుకే నేను హైదరాబాద్కి వచ్చాను అని ఒక మాట చెప్పాలి సార్ మీతో, ఏం చెప్పమ్మా అంటే ఆయన కూడా సార్ మాకు చెప్పడానికి